పదిహేడు ఆగస్ట్ రెండు వేల ఇరవై మూడు డైలీ కరెంట్ అఫైర్స్ ఐఎన్ఎస్ వింద్యాగిరి అనే నూతన యుద్ధ నౌకను ఎవరు ప్రారంభించారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు ఏ రాష్ట్ర ప్రభుత్వం ఆకలి నిర్మూలించాలని ముఖ్యమంత్రి నిస్గుల్ నిశుల్క్ అన్నపూర్ణ ఫుడ్ ప్యాకింగ్ స్కీమ్ పథకాన్ని ప్రారంభించారు ఎన్ఎఫ్ఎస్ రెండు వేల పదమూడుకి అనుగుణంగా రాజస్థాన్ ప్రభుత్వం జీ ట్వంటీలో భాగంగా యూత్ ట్వంటీ సమిట్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ ఎక్కడ జరగనుంది ఆగస్ట్ పదిహేడు నుంచి ఇరవై వరకు ఉత్తరప్రదేశ్లోని వారణాసిలో ఎక్సలెన్స్ ఎయిన్ స్కూల్ ఎడ్యుకేషన్ రెండు వేల ఇరవై మూడు అవార్డు ఎవరికి లభించింది ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ కడప సాయిబాబా విద్యా సంస్థల చైర్మన్ రామచంద్రారెడ్డి గారికి మన దేశంలో మొట్టమొదటిసారిగా ఏ రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా ఐవీఎఫ్ చికిత్సను అందిస్తున్న రాష్ట్రం గోవా ప్రభుత్వ పథకాలను ఇంటి వద్దకే డోర్ డెలివరీ మరియు గ్రామీణ ప్రాంతాల్లో డిజిటల్ సాధికారతను ప్రోత్సహించడం ప్రోత్సహించడం కోసం గోవా ప్రభుత్వం గ్రామీణ మిత్ర అనే పథకాన్ని ప్రారంభించింది ఇటీవల ఏ దేశ వైద్యులు మనిషికి వరాహ మూత్రపిండాలను అమర్చి రెండు నెలలకు పైగా ఆరోగ్యవంతంగా ఉండేలా చేశారు ఈ చికిత్స ఎక్కడ జరిగింది అంటే అమెరికాలో జరిగింది ఏ దేశ వైద్యులు అంటే న్యూయార్క్ వర్సిటీ డాక్టర్ పురుషుల సిక్స్టీ వన్ కేజీల విభాగంలో ప్రిస్టల్ విభాగంలో అండర్ ట్వంటీ ఛాంపియన్షిప్ రెండు వేల ఇరవై మూడు ఎవరు గెలుచుకున్నారు మోహిత్ కుమార్ రష్యాకు చెందిన ఎల్డర్ డినోవిన్ను ఓడించారు ఇటీవల ఏ ముఖ్యమంత్రి రాష్ట్ర జాబితాలో విద్యను చేర్చాలి అని డిమాండ్ చేశారు విద్యను రాష్ట్ర జాబితా నుంచి ఉమ్మడి జాబితాలోకి ఏ సంవత్సరంలో మార్చారు తమిళనాడు ముఖ్యమంత్రి రాష్ట్ర జాబితాలో విద్యను చేర్చాలని డిమాండ్ చేశారు తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ విద్యను రాష్ట్ర జాబితా నందు ఉమ్మడి జాబితాలోకి పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో నలభై రెండవ రాజ్యాంగ సవరణ ప్రకారం మార్చారు పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ యొక్క మొదటి పూర్తి కాల మహిళా చైర్పర్సన్ మరియు ఎండీగా ఎవరు నియమితులయ్యారు పర్మిందర్ చోప్రా మన దేశంలో మొదటి అగ్రికల్చరల్ డేటా ఎక్స్చేంజ్ ప్లాట్ఫామ్ ఎక్కడ ప్రారంభించారు తెలంగాణలోని హైదరాబాద్లో దీనికోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరియు ప్రపంచ ఆర్థిక వేదిక మరియు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ సమిష్టి కృషి చేశారు ఇటీవల ఏపీ మ్యారిటైమ్ బోర్డ్ ఫిషింగ్ హార్బర్ను ఎక్కడ నిర్మించాలని ప్రతిపాదించింది శ్రీకాకుళం జిల్లా వజ్రపు కొత్తూరు నూట యాభై కోట్లతో ఇటీవల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు నెహ్రూ మెమోరియల్ మ్యూజియం అండ్ లైబ్రరీ పేరును ప్రధానమంత్రి అండ్ లైబ్రరీ సొసైటీగా పేరు మార్చారు న్యూఢిల్లీ తీన్మూర్తి భవన్ వంచిన మ్యూజియం ఇది ఆగస్టు పద్నాలుగున ఉత్తర్వులు జారీ చేశారు ఇటీవల జర్మనీ గంజాయిని సాగు చేయడం లీగల్గా చేసింది